ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నా పేరు చెల్లెళ్లకు అక్కలకు నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుచున్నాను. చాలా సంతోషం ఈ రీతిలో మరల మళ్ళా పదే మిమ్మల్ని కలుసుకునే ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు. మనందరం ఈ రీతిలో ఏకంగా కూడి దేవుని స్తుతించుకొని చూపినందుకు చాలా సంతోషిస్తున్నా. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, నా ప్రియ అక్కలకు చెల్లెళ్లకు ప్రత్యేకంగా నేను విన్నవించుకునేది ఏంటంటే, వాక్యము వినేటప్పుడు ఇంట్లో పనంతా కూడా పక్కన పెట్టేసి చక్కగా చాపేసుకోండి, తల మీద మూసుకేసుకోండి, చేతులు బైబిల్ పట్టుకోండి. ఇంకా వాక్యాన్ని రాసుకోవాలి అనుకునే వాళ్ళు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని రాసుకుంటే మంచిది. ఈరోజు గత రెండు పర్యాయాలు దేవుడు నాతో మాట్లాడిన ఏబేలు గ్రంథం గురించి మనం ధ్యానం చేశాం. ఇది మూడో పార్ట్లోకి రావడం చాలా సంతోషం. ఒకటవ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఇప్పటి వరకు 8వ వచనం వరకు పెనిమిటి పోయిన స్త్రీ, పెనిమిటిని కోల్పోయిన ఒక యవ్వన స్త్రీ ఏ రీతిలో అంగలార్చిద్దో, ఏ రీతిలో రోదన చేస్తుందో, గొంగలి పురుగు, మిడతల దండు, పసర పురుగులు, అదేవిధంగా చీడ పురుగు, నాలుగు రకాల పురుగుల గురించి చెప్తున్నాను మీకు. గొంగలి పురుగు మనం కళ్ళతో చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. ఆ గొంగలి పురుగు అనేది ప్రారంభంలో కొంచెం 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 కొంచెంగా పచ్చగా ఉన్న చెట్టును తినివేయటం ప్రారంభిస్తుంది. తర్వాత మిడతల దండు వస్తుంది. ఆ మధ్య మన దేశంలో కూడా ఆఫ్రికా దేశం నుంచి ఒక మిడతల దండు వచ్చిందని పొలాల్లో నార్త్ ఇండియన్స్ డబ్బాలు పట్టుకొని ఆ మిడతల దండుని తరిమి వేయడానికి చూశారు. మిడతల దండు వచ్చిందంటే పంట అంతా కూడా కోతకొచ్చినది లేదా కాయలు పడ్డవి, అవి ఏవైనా ఏ స్థితిలో ఉండి ఆ పంట అంతా పాడైపోవడమే. మిడత ఒక మిడత వచ్చి దండు చేయదు, దాడి చేయదు. మిడతల స్వభావం ఏంటంటే అది దండుగా వస్తాయి, ఒక పెద్ద సైన్యంగా వస్తాయి, వచ్చి దాడి చేస్తాయి. మన అప్పటి వరకు కష్టపడి అప్పటి వరకు శ్రమ పడిన ఆ శ్రమ అంతా వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొంగలి పురుగు గురించి, మిడతల దండు గురించి, ఆ గొంగలి పురుగు ప్రారంభంలోనే నేను చెప్పాను గత ఎపిసోడ్లో కూడా మీకు. ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే రోదన చేయాలి. ఆ రోదన చేసేవాడు మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉండాలి, రోదన చేయాలి. మెలకు లేకపోతే నిద్రమత్తులై మనం ఉన్నాం అనుకోండి, మన పంట అంతా పాడైపోతుంది. నాకు తెలిసిన ఒక రైతు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడంటే పంట వేసినది మొదలుకొని ఇంటికి చేరేంత వరకు ప్రతిరోజు కూడా తప్పకుండా క్రమం తప్పకుండా పంటను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. చుట్టూ తేరి చూస్తాడు ప్రతిరోజు, ఎవ్రీడే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ప్రతిరోజు క్రమం తప్పకుండా తన పంటను కాపాడుకుంటూ ఉంటాడు. మెలకోగలిగిన రైతు కాబట్టి పంటేసాం కదా, అది పండిద్ది కదా, పంటకు వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటే మన పంట అంతా ఇదొప్పు దొంగల పాలవుతుంది, మిడతల పాలవుతుంది, పెసర పురుగులు పాలవుతుంది. నువ్వు వెళ్ళేసరికి చీడ పురుగులు తింటూ ఉంటాయి. వేసిన పంటను అగ్నిలో వేయటం తప్ప దేనికి పనికి రాకుండా. నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం తీసుకుని ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామాలు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం తీసుకోండి. జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. నేను గత ఎపిసోడ్ లో కూడా చెప్పాను, కంబలి పురుగు సమయంలో మనం ఉన్నాం. ఈ పురుగులు దాడి చేసే విధానం ఎలా ఉండిద్దంటే ఒక్కసారిగా దాడి చేస్తే పంట అంతా కూడా నాశనం అయిపోతుంది. మిడతలు దాడి చేస్తాయి, ఒక సైన్యం వలె వచ్చి దాడి చేస్తాయి, మన పంట అంతా పాడు చేస్తాయి.
రేపు రాబోతున్న పెసర పురుగుల పరిస్థితి ఏంటి? ఆ దాంట్లో ఉన్న పచ్చదనాన్ని తినివేయడానికి అవి వస్తాయి. దాని కాల పరిమితి అయిపోయిన తర్వాత చీడ పురుగులు వస్తాయి. అంత ఎండిపోయిన దాన్ని కూడా గుజ్జు గుజ్జుగా నజ్జు చేస్తూ ఉంటాయి. ఇవేంటంటే, నేను ఒక పంట గురించి బోధించటమే కాదు, పంట అక్కడ ద్రాక్ష చెట్టు అంటే అర్థం ఏంటంటే, ఈ అధ్యాయంలో ద్రాక్ష చెట్టును పోల్చి చెప్తూ ఉంటాడు భక్తుడు. ఈ ద్రాక్ష చెట్టు ఎవరో కాదు, మనమే. మన ఆత్మీయ స్థితి ఒకవేళ పాడైపోయిందా, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గొంగలి పురుగు ఏ రీతిలో క్రమక్రమంగా కొంచెం కొంచెంగా తినివేస్తూ ఉందో, మన ఆత్మీయ జీవితం క్రమక్రమంగా వెలుగొందవలసిన మన జీవితాలు ఆరిపోయే పరిస్థితులకు, అంధకారంలో దిగిపోయే పరిస్థితులకు మనం ఉన్నామా, జ్ఞాపకం చేసుకోవాలి. మనం మన పరిస్థితిని మనమే, ఎవరో మనల్ని విమర్శించడం కాదు, మనల్ని మనమే విమర్శించుకోవాలి. మన స్థితిగతుల గురించి, మన పరిస్థితుల గురించి మన మనమే ఒక్కసారి నెమరు వేసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని మనం వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, బాగానే ఉంది. కానీ మన ఆత్మీయ స్థితిగతుల్లో, మన ఆత్మీయ పరిస్థితుల్లో ఏ క్షణం, ఏ దినము, ఒకప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఏ దినం ఎలా గడుపుతున్నామో ఒక్కసారి నెమరు వేసుకోండి. మీ ఆత్మీయ జీవితానికి ఫలభరితమైన ద్రాక్ష చెట్టు వలె ఉండవలసిన నీవు ఆ చెట్టు క్రమక్రమంగా గొంగలి పురుగులు దాడి చేసి పచ్చగా ఉన్న పచ్చదనముతో విరసిల్లుతున్న ద్రాక్ష మొక్కను పాడు చేసే రీతిలో గొంగలి పురుగులు స్వభావం కలిగిన, అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి, బైబిల్లో మహాభక్తుడైనటువంటి పౌలయ్య అంటాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపం విశ్వాసమును కర్తయ్యు దానిని కొనసాగించు. మనం యేసు వైపు చూసి మనకు పందెపు పరుగులు ఓపికతో మనం పరిగెత్తే వారిగా ఉండాలి. ఎంతమంది పందె పరుగులు ఓపికతో పరిగెత్తే వారికి ఉంటున్నారు ఈరోజు? నిజంగా మన పందె పరుగులు ఓపిక పరిగెత్తే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, మన పరిస్థితులు గొంగలి పురుగు చేత దాడి చేపించుకునేంత పరిస్థితి మనకు ఉండదు. గొంగలి పురుగు ఏ రీతిలో సులువుగా చిన్నగా 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 తినివేస్తుందో, ఆత్మీయ జీవితంలో పాపం చేయడానికి ఒక చిన్న స్వాభావికమైన ఆలోచనల ద్వారా, చిన్న క్రియల ద్వారా అపవాది మన యొద్దకు ప్రవేశించి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని ఒకవేళ ప్లాన్ చేశాడేమో. సాతాను ఎంత సులువుగా చిక్కులు పెడుతుందో తెలుసా? పాపం ఎంత సులువుగా చిక్కులు పెడుతుందో, ఏ విషయంలో సులువుగా చిక్కులు పెడుతుందో ఆలోచన చేయి. నీ ఆత్మీయ జీవితం ఒకప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి ఏ రీతిలో ఉందో చూసుకో ఒకసారి. అందుకే ఏవేలు గ్రంథం మరొకసారి ధ్యానం చేద్దాం ఈరోజు. చూడండి, ఏవేలు గ్రంథం మూడు రకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఏవేలు గ్రంథం గురించి మొదటి అధ్యాయంలో ఏవేలు గ్రంథములు ఉపద్రవ కాలముల గురించి బోధ చేశాడు. నాలుగు వచనంలో చెప్పాను మీకు, గొంగలి పురుగు తినివేసిన దానిని మిడతల దండుచి తినివేస్తాయని, మిడతల దండు తిని వదిలిపెట్టిన దాన్ని పసర పురుగులు వచ్చి తింటాయని, పసర పురుగులు వచ్చి తిని వదిలిపెట్టిన దాన్ని చీడ పురుగులు తింటాయని, నాలుగు రకాల పురుగులు. మన ఆత్మీయ జీవితంలో ఎన్ని రకాల అనుభవాలు మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తున్నాయో, ఒకప్పుడు వెలుగొందుతున్న ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు మనం దేవుడు తప్ప మరొకటి లేనే లేదు. ఈరోజు ఈ భయంకరమైన ఉపద్రవ కాలంలోనికి మనం అడుగు పెడతానికి ప్రధాన కారణం మన ఆత్మీయ జీవిత ప్రారంభంలో ఉన్న వెలుగు మనలో లేదు. అది క్రమక్రమంగా, నేను చెప్పాను కదా, పచ్చని ఆకు, ఆ ఆకుని క్రమక్రమం కొంచెం 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 కొంచెంగా తినివేస్తూ ఉంటుంది గొంగలి పురుగు. అది తినివి వదిలిపెట్టిన దాన్ని మిడతలు దాడి చేసి అవి తింటాయి. అవి తిని వదిలిపెట్టిన దాన్ని పసర పురుగులు వచ్చి దాడి చేసి వదిలిపెడతాయి. జీవితంలో ఎక్కడ ప్రారంభమైంది నీ పతనం? ఆత్మీయ జీవితంలో ఎక్కడ ప్రారంభమైందో, ఏ చిన్న పొరపాటు వల్ల నీ జీవితం పడిపోయిందో, ఏ చిన్న పొరపాటు వల్ల దేవునికి మనం కోపం తెప్పించే పరిస్థితులను మనం వచ్చి ఉన్నాము. చేసుకుంటాం దేవుడు చెప్తున్నాడు,
నైవేద్యమును పానార్పణలను దేవుని యొక్క ఆలయంలోనికి ఆయన మందిరంలోనికి రావడం నిలిచిపోయింది అని అంటున్నారు. ఏబీఎల్ గ్రంథం మొదట అధ్యాయం 9వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకోండి. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయేను. యెహోవాకు పరిశీలించే యాజకులు అంగలార్చుచు ఉన్నారు. ఈరోజు చాలా మంది సేవకులు ఈ పరిచర్య విషయంలో నిజంగా చెప్తున్నారు. చాలా మంది దేవుని పిల్లలు దేవుని యొక్క సేవకులు చాలా మంది అంగలార్చుచు ఉన్నారు. కనుకటి వాస్తు అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. తప్పకుండా మన అంగలార్పు నాట్యంగా మార్చగలడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా, వాక్యాన్ని శ్రద్ధగా విందాం. నైవేద్యం అంటే దేవుని ఆలయములోనికి ద్రావక రూపములో తెచ్చేది, పానార్పణముగా పోసేది. ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడైన ఏవేల్ ద్వారా మనం ధ్యానం చేస్తున్న మాటలు, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రావడంలా ఘన పదార్థాలైనను ద్రావకమైనను ద్రాక్షారసమైనను ఏది కూడా దేవుని ఆలయములకు మందిరములకు తీసుకొచ్చే పరిస్థితులు నేను లేవు. ఎక్కడ చూసినా లాక్డౌన్ అయిపోయి ఉన్నాయి. దేశ పరిస్థితులు ప్రతి దేశంలో బ్రతికితే చాలరా, బతుకుంటే బలసాకైనట్టు అమ్ముకొని బతుకోవచ్చు అని పెద్దల సామెత చెప్పినట్టు మనం బతికితే చాలు, ఎలాగైనా బతికేద్దాం. దేవుడు అంటున్నాడు యాజకులు ఏ రీతిలో బలిపీఠం దగ్గర అంగలార్స్తున్నారు. ఈ రోజున ఎంతమంది సేవకులు అంగలార్స్తున్నారా? ఆ సేవ పరిచర్యలో యథార్థమైన హృదయం కలిగి అంగలార్చే ప్రతి సేవకుని ప్రార్థన దేవుడు ఆలకించకుండా మానడు. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థనలు ఆగిపోయినాయి, పరిచర్య ఆగిపోయింది, పానార్పణలు ఆగిపోయినాయి, నైవేద్యాలు ఆగిపోయినాయి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అంగలార్చవలసిన సమయం ఇది. దేవుని యాజకులు ఏం చేస్తున్నారు? తండ్రి ఏదైతే చేస్తాడో పిల్లలు కూడా దాన్ని ఫాలో అవ్వాలి. నిజంగా యాజకులైన వారు ఏ రీతిలో అంగలార్చుచున్నారు? నేటి దినాలు యాజకులు ఏ రీతిలో అంగలార్చున్నారో దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంగలార్చాలి. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించను, కొత్త ద్రాక్షరసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను అని సెలవిస్తుంది. ఎందుకు వాడిపోయినాయి? ఎందుకు పంట భూములు లేకుండా పోయినాయి? పంట ఎందుకు లేకుండా పోయింది? కారణం ఒకటే, గొంగలి పురుగుల దాడి. కారణం ఒకటే, మిడతల దండు సైన్యములే దాడి చేసినాయి. గొంగలి పురుగులు భూమిని కప్పివేసి పంటలు ఏవి పాడైపోవాలని చెప్పేసి, ఏవి పండకూడదని చెప్పేసి మొదట గొంగలి పురుగులు దాడి చేస్తే, ఆ గొంగలి పురుగు దాడి చేసి వెళ్ళిపోయిన తర్వాత మిడతల దండులు దాడి చేసినాయి. మన ఆత్మీయ జీవితం ఏమాత్రం ఫలించకూడదని, మన ఆత్మీయ బ్రతుకు ఏమాత్రం ఫలఫలితంగా ఉండకూడదని అపవాది అనేక రకాలుగా మనల్ని ప్రేరేపించి మనల్ని ఆకర్షించి అనేక రకాలుగా ఆత్మీయ జీవితము ఫలించకుండా చేస్తుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ అక్క ప్రియ చెల్లి జ్ఞాపకం చేసుకుని ప్రియ తమ్ముడా, ఒకవేళ మనం అలానే ఉంటే ఎండిపోవడం ఖాయం. మన ఆత్మీయ జీవితం ఎండిపోతే అది నరికి వేయబడి అగ్నిలో వేయడానికి ఉపయోగపడి తప్ప మరొక దేనికి కూడా ఆ ద్రాక్ష మొక్క అనేది ఉపయోగపడే ఉపయోగపడదు. ద్రాక్ష మొక్కగా నువ్వు ఉన్నావు, క్రీస్తులో అంటుగట్టబడి ఆస్తుల ఫలాన్ని పొందాలంటే యాజకులను అనుసరించడం నేర్చుకోవాలి నువ్వు. యాజకుడు నీ యొక్క యాజకుడు ఏం చేస్తున్నాడు? నీ సేవకుడు ఏం చేస్తున్నాడు? నీకు మార్గదర్శి అయిన వారు నీ తండ్రి ప్రార్థన చేస్తున్నాడా లేదో చూడు. తన వల్ల ప్రార్థించడానికి నువ్వు కూడా ముందుకు నడిపించబడు. 11వ వచనం, భూమి మీద పైరు చెడిపోయేను, గోధుమను కర్రలను ఎవలను కర్రలను చూచి సేదగాండ్లారా సిగ్గురొందుడి, ద్రాక్ష తోట కాపురులారా రోదన చేయుడి,
సేవా పరిచర్యలో కొనసాగుతున్న అనేక మంది సేవకులు కూడా గడిచిన దినాల్లో వారి ఇష్టానుసారమైన జీవితాన్ని అనుభవించుండొచ్చు. గడిచిన దినాల్లో నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించి సరైన కాపరిగా మనం లేకపోవచ్చు. కానీ ఈ రోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ గొంగలు పురి దాడి చేస్తుంది. ఈ గొంగలు పురికి దాడి చేసే సమయంలోనే అంగనాడుతాం. ఎందుకు తెలుసా? దేవుని ఆలయంలోనికి నైవేద్యములు, పానార్పణలు, ద్రాక్షరసమైనను, ద్రాక్ష తోటలైనను, ద్రాక్షలైనను ఏమీ తేకుండా నిలిచిపోయినంటే కారణం భూమి పాడైపోయింది. భూమి పాడైపోయింది, పంటలు పాడైపోయినాయి. ఈ మాటను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు మనం. ఆది కాండంలో నోవాహు కాలంలో దేవుడు భూమి వైపు చూసి భూలోకమంతా చెడిపోయింట దేవుడు చూశాను. ఉగ్రత ఎప్పుడు వస్తుందండి? ఉగ్రత ఎప్పుడు వస్తుంది? దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు దేవుని బిడ్డల మీద దేవుడు ఉగ్రత తీసుకొస్తాడు. దేవుని బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నువ్వైనా నేనైనా మన తప్పును ఒప్పుకుంటే ఉగ్రత నుంచి తప్పిస్తాడు దేవుడు. ఇలా ప్రకటిస్తున్న సమయంలో పిచ్చివాడి వలె చూశారు అనేక మంది. రాకడ వస్తుంది, వస్తుందంటే చూడండి, ఈ కరోనా వైరస్ రాక మునుపు ఎంతమంది రాకడ గురించి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ వైరస్ అనేది ఈ రోజు వచ్చిన ఈ తెగులని ప్రారంభానికి, క్రీస్తు రాకడ ప్రారంభానికి ఒక తొలి మెట్టుగా ఉన్నది. యేసు క్రీస్తు ప్రారంభానికి, రాకడకు మొదటిగా కరువు. నిజమే, రాబోతున్న దినాలు ఎంత భయంకరమైన కరువు మనం అనుభవించాలో నా ప్రియ దేవుని పిల్లలారా జ్ఞాపకం తీసుకోండి. ఈ సమయంలోనే యాజకులు దేవుని మందిరములో బలిపీఠం మీద పడి అంగలార్స్తూ ఉన్నారు. ఆ అంగలార్పును మనము కూడా ఎరిగి ఈరోజు చేసిన తప్పు ఆలోచనలో తప్ప, విశ్వాసులను పెంచే పెంపకంలో తప్పుందా? కాపరిగా బాధ్యత దేవుడు నీకు అప్పగిస్తే ఆ కాపరి బాధ్యతను విస్మరించి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఒకవేళ దేవుని కోపాన్ని తెప్పించలే జ్ఞాపకం. ఇప్పుడైనా సరే, ఇకనైనా సరే మన మనసును మార్చుకొని దేవునికి విరోధులు కాక దేవునికి ఇష్టమైన పరిచర్య చేద్దాం. మన దేవుడు అగ్ని వంటి వాడని వాక్యం సెలవిస్తుంది. నామానికి మహిమకరంగా మనం సేవ చేద్దాం. అదేవిధంగా తర్వాత వచనంలో మనం చూసినట్లయితే 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట కట్టుకుని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పానార్పణను మీ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయాను కనుక ఇకనైనా సరే గోనె పట్ట కట్టుకుని యాజకులారా అంగరాత్రుడి అంటే చాలా మంది నాకు తెలిసి మంచిగా సంపద కలిగిన సేవకుల్లో గతంలో, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చాక చాలా మందిలో మార్పు వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను. గతంలో చిన్న చిన్న సేవకుల్ని చిన్న చూపు చూసే పెద్దవారు ఉన్నారు. నేను విమర్శించడం కాదు, కానీ వాక్యాన్ని బట్టి ఒకవేళ నేను కూడా చిన్న చూపు చూస్తుండొచ్చాను. కానీ మనం అలా కాదు. దేవుని యాజకులని గోనె పట్ట కట్టుకోమని దేవుడు చెప్తున్నాడంటే ఈ నాశనకరమైన తెగులు అనే భయంకరమైన ఉపద్రవం కలిగిన విపత్తు మనల్ని ముంచివేయక మునిపే మనం చేయాల్సిన పని ఏంటంటే గోనె పట్ట కట్టుకోవటం. అనగా మనల్ని మనం తగ్గించుకొని మన క్రియల్లో తగ్గింపు ఉండాలా, మాటలో తగ్గింపు ఉండాలా, చూపులో తగ్గింపు ఉండాలా, సమస్త విషయాలలో మనం తగ్గింపు కలిగి రోదన చేస్తే సేవకులుగా మనం ఉంటే మనల్ని బట్టి మన విశ్వాసులు, మన వెనుకున్న మన విశ్వాసులు సైన్య సమూహం వలె వారు కూడా మన క్రియలను బట్టి, మన ఫాలోవర్స్ కూడా మనల్ని బట్టి వాళ్ళు కూడా తమను తగ్గించుకొని ప్రార్థన చేయడం ఇష్టపడతారు. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడను, తన తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. వాక్యం ఉంది కదా, గోనె పట్ట కట్టుకొని అంగరాలుతాం. మన హృదయాల్లో దేన్ని బట్టి మనం హెచ్చించుక, గతంలో మాట్లాడుకున్న ఆస్తిని బట్ట, మనకొచ్చే సంపదను బట్ట, దేన్ని బట్టి మన అందు చందాలను బట్ట, లేక మనకున్న జ్ఞానాన్ని బట్ట, దేన్ని బట్టి మన
మనం పొగరగా మాట్లాడి ఉంటాం, దేని బట్టి ఎదుటి వారి హృదయాలు గాయపడే రీతిలో మనం మాట్లాడి ఉంటాం, దేని బట్టి ఎదుటి వారిని లెక్కలేనిదనంగా మనం చూసి ఉంటాం, దేని బట్టి ఎదుటి వారిని మనం అసహ్యకరంగా మనం బిహేవ్ చేస్తుంటాం. మన బిహేవియర్, మన ప్రవర్తన విధానం, నా ప్రియ అన్నలార తమ్ముళ్ళార తల్లులార జ్ఞాపకం తీసుకోండి, మార్చుకుందామండి. కొంతమంది ఒకప్పుడు నేను ఒక ఒక సేవకుడి దగ్గరికి, విమర్శించడం కాదు, పెద్ద సేవకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, ఏదట ముట్టి ముట్టనట్టుగా వెళ్ళిపోయాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు తను ఇప్పుడు, అది వేరే విషయం అండి. అయితే ప్రేమతో పలకరించేవాళ్ళు, గొప్ప పెద్ద సంఘము లేక నాలుగైదు సంఘాలు లేక ఒక 100 సంఘాలు ఉన్నాయంటే లేక ఒక 1000 సంఘాలు ఉన్నాయంటే చిన్న సేవకుడిని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా సరే గోని పట్ట కట్టుకొని అంగవార్చే అనుభవంలోనికి వస్తావా రావా? జ్ఞాపం చేసుకో, గోని పట్ట కట్టుకొని అంగలార్చే ఆ అంగలార్పు దేవుని సముఖానికి వినబడుతుంది. ఒకవేళ గోని పట్ట కట్టుకొని అంగలార్చడానికి ఇప్పటికి కూడా ఇష్టపడలేదనుకో, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర సమస్తమును ఒప్పుకొని ప్రభా క్షమించమని అడగకపోతే నాశనకరమైన తెగులు మన కోసమే పొంచి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, అది మొదట గొంగలి పురుగు వలె సులువుగా వచ్చేసి చిన్నగా సౌండ్ చప్పుడు లేకుండా, రెండోసారి చిన్న చప్పుడుతో ఒకవేళ దండువలే రావచ్చు, మిడతల వలె. మూడో పర్యాయం వచ్చేవి పసర పురుగులండి, పచ్చదనం మనలో లేకుండా చేస్తాయి. నాలుగోసారి వచ్చేయి మనల్ని ఎండగడతాయి. ఆ ఎండిపోయిన ఈ ద్రాక్ష వృక్షం ఎందుకు పనికి తీసుకెళ్ళి అగ్నిలో పడేయటమే. సేవకులైనా విశ్వాసులైన వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గోని పట్ట కట్టుకుని అనుకోవడం మనం విడిపించబడదాం, మనల్ని మనం తగ్గించుకుందాం. రాబోతున్న ఉపద్రవాల మీద, రాబోతున్న ఇప్పుడు కరోనా వైరస్ కాదు ఇంకా ఇంతకంటే భయంకరమైన వైరస్ మనకు రావచ్చు, వాటి మీద నుంచి దేవుడు మనల్ని కాపాడాలంటే, వాటిలో నుంచి దేవుడు మనల్ని సంరక్షించాలంటే దేవుడు చెప్పింది మనం చేసే వారికి ఉండాలి. చూడండి 14 వచనమును, అలానే 15-16 వచనాలు, అలా 20 వచనం వరకు రాయబడినది ఏంటంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది. జ్ఞాపకం చేసుకోండి, గోని పట్ట కట్టుకొని అంగలార్చాలి. కింద మనం 14, 15, 16, 17, 18, 19, 20 వచనాల్లో దేవు రాబోతున్నది దేవుని ఉగ్రత అని, ఆహాహా దేవుని కాలం సమీపించాయను అని. అయితే ఉపవాసమును ప్రతిష్ఠించుడి, ప్రతి సంఘములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఉపవాసం అనేది మనం ఎలా చేస్తే మనకు తెలుసు, భక్తిగల జీవితంలో వేషధారణ కలిగిన భక్తిగల జీవితంలో జీవించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పుడైనా సరే ఇక్కడైనా సరే మన హృదయాలు మార్చుకుందాం, భక్తిగల జీవితంలోకి వెళ్దాం, అని గోనె పట్ట కట్టుకొని రోదన చేస్తూ అంగనారుస్తూ ఉపవాసాన్ని సంఘములో ప్రతిష్ట చేసి అనుకుని ఉండొచ్చు. కొంతమంది సంఘము ఆయా దేవాలయాలే తెరవబడుతున్న మందిరాలు ఓపెన్ కావట్లేదని, మనకు మీడియా ఉంది కదా, చాలా మంది సేవకులు నావలే ఈ రీతిలో యూట్యూబ్లోను టీవీలోను మాట్లాడుతున్న వారు ఉన్నారు. అయితే నేను చెప్తున్నాను, ఇంటిలో గడుపుతున్న ప్రతి సహోదరి సహోదరులకు కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఉపవాసమును ఆచరించు, గోనె పట్ట కట్టుకున్న అనుభవంలోనికి నడిపించబడు, అంగలార్చు, దేవుడు తప్పకుండా నీ నైవేద్యాన్ని స్వీకరిస్తాడు, దేవుడు తప్పకుండా నీ నైవేద్యాన్ని స్వీకరిస్తాడు, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన మన ఆలకిస్తాడు. పాడైపోతున్న ద్రాక్ష తోటను చూసి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో, ఒక్కసారి నిన్ను నువ్వు తగ్గించుకొని గోన పట్ట అనుభవంలోనికి వచ్చి రోదన చేసి అంగలార్చి ప్రభు కొరకు నువ్వు బ్రతికే వ్యక్తిగా నువ్వు స్థిరపరచబడగలిగితే, నిన్ను నీవు ప్రతిష్ట చేసుకోగలిగితే నీ ద్రాక్ష తోట ప్రభువుకి ఇంపైన సువాసనగా మార్చివేయబడింది. నీ సంఘం రాబోతున్న దినాల్లో అనేకులకు మాదిరికరమైన సంఘముగా ఉంటుంది, నీ సేవా పరిచర్య అనేకులకు మాదిరికరంగా ఉంటుంది, నీ విశ్వాస జీవితం అనేకులకు ఒక మార్గదర్శకంగా కనబడుతున్నది. విశ్వాసి కావచ్చు, సేవకులు కావచ్చు, సేవకురాలు కావచ్చు, ఎవరైనా సరే ఈ వాక్యాన్ని
వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డకు చెప్తున్నాను, ఇప్పుడు ఏ క్రమంలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఎవరన్నా ఒక మాట అంటే నువ్వు పడే పరిస్థితుల్లో ఉన్నావా, ఒక మాట అంటే ఓర్చుకునే పరిస్థితులు ఉన్నావు, ఓర్పు లేదు, సహనం లేదు, త్యాగం లేదు. క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం, విశ్వాసం, అంతేకాదు బలమైన ప్రార్థన అనుభవం ఉండాలి. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు, యేసు ప్రభు అన్నిటిని ఓర్చుకున్నాడు, అన్నిటిని సహించాడు, అన్నిటిని భరించాడు. అందుకే ఆ ఉన్నతమైన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎదుటి వారి పట్ల ప్రేమను చూపించు, ఎదుటి వారి పట్ల కనికరం చూపించు, ఎదుటి వారిని చులకనగను మాట్లాడటం మానేసి, సేవకులైనా సేవకురాలైనా విశ్వాసులైనా ఎవరైనా సరే క్రీస్తు మనం మాదిరిగా ఉందాం. ఆయన సర్వలోక పాప పరిహారార్థమై తన రక్తాన్ని చిందించాడు. మాదిరి తత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనం చూపించారు. పనికి మాలిన వ్యక్తులకు ఆయన పాదశుద్ధి చేసి, మనుషులకు పాపిష్టి మనుషులను పాదాలు కడిగి తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి మహిమ ఐశ్వర్యానికి రాజయ్యాడు. ఈరోజు నీవు, నేను, మనం మనల్ని మనం తగ్గించుకుందాం. గోనెపట్ట అనుభవంలో మనం నడుద్దాం, గోనెపట్ట అనుభవం కలిగి ఉందాం, తగ్గింపుతో ప్రార్థన చేద్దాం. ఏ నైవేద్యాలు, ఏ పానార్పణలు మందిరంలో ఆగిపోయినాయో అవి రావడానికి, తిరిగి మరలా నూతనమైన జీవితాన్ని మనం ప్రారంభించడానికి, మన దేశ నివాసులందరూ తిరిగి మరలా నూతనత్వాన్ని పొందుకోవడానికి, ప్రపంచంలో అనేకమైన దేశాలు ఈరోజు కరోనా వైరస్ తో బాధపడుతూ ఉన్నాయి. అనేక దేశాలు మరలా సంతోషించాలంటే ఈరోజు నువ్వు చేసే ప్రార్థన బలమైంది. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ చేసే ప్రార్థన బలమైన శక్తిగా మార్చబడబోతుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన చేద్దాం, విజయాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రమునాయన, మేము తగ్గించుకునే అనుభవంలో మేము ఉండాలి, గోనిపట్ట అనుభవంలో మేము ఉండి ప్రభువా నీ పరిచర్య చేస్తూ అంగలార్చే ఆ అంగలార్పు తత్వాన్ని మాకు నేర్పండి. అంగలార్పు ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి కొంచెం సహాయం చేయండి. ఎందరైతే ప్రభు ఈ వాక్యాన్ని విని ఒక బలమైన తీర్మానం తీసుకొని ప్రపంచం కోసం, మానవ జాతి కొరకు, అలానే ఈ భారతదేశం కొరకు, ఈ భారతదేశంలో ఉన్న పౌరుల కొరకు, ఈ భారతదేశ అధికారులు, అధిపతులు, నాయకుల కొరకు, మా రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎవరైతే మార్గం తప్పి కొంగలి పురుగు ఎంత సులువుగా వచ్చి ప్రభు ఆకుని తినివేస్తుందో, మా ఆత్మీయ జీవితాన్ని, మా క్రియ, ఏ క్రియ అయితే ప్రభు మా ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి సులువుగా చిక్కులు పెట్టే పాపం మా జీవితంలోకి ప్రవేశించిందో, యేసు శక్తి గల నామము ఆ పాపము లయమైపోదు కాక ప్రభువా జ్ఞాపకం తీసుకోండి. వాక్యాన్ని వీక్షిస్తున్నా నా ప్రియ చెల్లి తల్లి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తీసుకోండి. ప్రతి ఒక్కరి చుట్టూ అగ్ని కంచిపోయింది, నాశనకరమైన తెగులు ఏ కుడారమును సమీపించకుండా నీ రక్త ప్రోక్షణ ద్వారా, నీ రక్తపు కంచెను, కోటను వేసి నిబిడలు కాచి కాపాడి నీ నామానికి మహిమకరంగా నిబిడలు నిలబెట్టుకుంటాను. ఆనాడు ఐగుప్తు దేశంలో అనేక రకాల తెగులు ప్రబలంగా ఇస్రాయేల్ ప్రజలు ఒక్కడున్న చెప్పుకోలేదు. కారణం నీ రక్షణ ఉంది ప్రభా. ఈ వాక్యాన్ని విరుచున నీ బిడ్డలకు రక్షణ దయచు, వారి బిడ్డలకు రక్షణ దయచు, మా దేశానికి రక్షణ దయచు, మా రాష్ట్రానికి రక్షణ దయచు, అధికారులు అధిపతులు నిన్ను ఎరిగే దళితులు దయచు. యేసునామ నడుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించుగాక. నా ప్రియ చెల్లెలకు, అక్కలకు అందరికి ప్రభువు నామన్న మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క మెసేజ్ ని మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన ఆత్మీయులందరికీ పంపించండి. ఆత్మీయ జీవితంలో వారిని బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.